నెల్లూరు జిల్లా జలదంకి మండలం బ్రాహ్మణ క్రాకలో రైతుల పంటల బీమా దోపిడీపై వామపక్ష పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో రైతులు ఎంతో నష్టపోయి కుదేలయ్యారన్నారు. కానీ వ్యవసాయ శాఖ సిబ్బంది వాలంటీర్లు కుమ్మక్కై అనర్హులకు నష్టపరిహారం అందేలా అక్రమాలకు పాల్పడడం దారుణమన్నారు. విచారణ చేస్తున్న అధికారులు స్వాహా చేసిన సొమ్మును రికవరీ చేస్తున్నట్లు చెబుతున్నారని, తక్షణమే అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బ్రాహ్మణ క్రాక రైతు భరోసా కేంద్రంలో పనిచేస్తున్న ప్రత్యూష అనే ఉద్యోగిని ధాన్యం కొనుగోలు కేంద్రంలోనూ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని, ఇప్పుడు పంట నష్టపరిహారం కాజేశారన్నారు. ఆమెను అక్కడ కొనసాగిస్తున్నారని, ఆమెకు రాజకీయ అండదండలు బాగానే ఉన్నాయన్నారు. సుమారు 1 కోటి రూపాయలు స్వాహా చేస్తే ఇప్పటి వరకు 17,000 రూపాయలు రికవరీ చేసినట్లు అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిపిఐ, సిపిఎం నాయకులు టి మాలియాద్రి, దమ్ము దర్గాబాబు, సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో 2022 వడగళ్ళ వాన వల్ల నష్టపోయినటువంటి రైతులకు సహాయం అని చెప్పి, ఎవరైతే నష్టపోయినటువంటి వాళ్ళు కాకుండా అర్హులు కానిటువంటి వాళ్ళు, నష్టం లేనటువంటి వాళ్ళు, కావల్లో ఉన్నటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళకి 78,97,000 రూపాయలు స్వాహా చేసి కాజేసేస్తున్నారు. అది ఇప్పటికే అధికార యంత్రాంగం కొంత కదిలింది. నిన్న మొన్న అధికారులు కదిలిచ్చి చేసి 17 లక్షలు రికవరీ చేశానని చెప్పారు. అక్కడ రైతు భరోసాలో ఉన్నటువంటి ప్రత్యూష అనేటువంటి అమ్మాయి గతంలో వాతావరణ విషయంలో గోలుమాలు చేసింది, రైతులకు రావాల్సినటువంటి డబ్బుల్లో గోలుమాలు చేసింది, ఈ క్రాప్ చేసే దాంట్లో గోలుమాలు చేసింది, అన్ని గోలుమాలు చేసింది. ఆ అమ్మాయిని అక్కడనే కొంతమంది యొక్క సపోర్ట్ తోటి ఆ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఇప్పుడు ఈ 97,78,000 రూపాయల యొక్క కైంకర్యం చేసే దాంట్లో కూడా ఆమె పాత్ర కీలకం ఉంది. జల్లంకి మండలం, కావల మండలం, బోగోలు మండలంలో ప్రతి ఊళ్ళో ఆ వడగళ్ళ వాన వల్ల నష్టపోయిన రైతులు ఉన్నారు. వాళ్ళకేమాలా, వాళ్ళకి ఇవ్వకుండా చేయకుండా అర్హులు కానటువంటి వాళ్ళు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులుగా ఉన్నటువంటి వాళ్ళు తీసుకోనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దీని మీద ప్రభుత్వ యంత్రాంగం కదిలింది చాలదు. 17 లక్షలు రికవరీ చేసామంటున్నారు. పూర్తిగా రికవరీ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. చర్య తీసుకొని, కఠిన చర్య తీసుకొని వాళ్ళ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. తర్వాత అదే రికవరీ చేయాలి. అర్హులైనటువంటి వాళ్ళు కూడా మళ్ళీ రీఎంక్వైరీ చేసి 2022 వడగళ్ళ వాళ్ళ దెబ్బతిన్న రైతులను రీఎంక్వైరీ చేసి వాళ్ళందరికీ సహాయం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ కావలి జల్లంగి మండలాల ఇన్ఛార్జి, అదే రకంగా రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిపిఐ నాయకులు తరఫున ఈరోజు సూపరింటెండెంట్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా, స్పైన్, కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.